గత కొన్ని నెలలుగా వికేంద్రీకరణ పైన జరుగుతున్న చర్చలో భాగంగా వికేంద్రీకరణ అన్నటువంటిది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ తీసుకున్నారో ఆ రోజు నుంచి తనపైన పసలేని ఆరోపణలు చేస్తూ తను తీసుకున్నటువంటి స్టాండ్ ఎంత గొప్పది అని ఆలోచన చేయకుండా అనువన తనను ఏదో రకంగా డిగ్రేడ్ చేయాలని మాట్లాడుతూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నటువంటి కొంతమంది గురించి ఈరోజు మాట్లాడాలి. అమరావతి అన్నటువంటిది నిర్మాణం అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా నిర్మింపజేసేశారు, జగన్ గారు అడ్డుకుంటున్నారు అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళకు సిగ్గుండాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాంతంలో రాజధాని వస్తుంది అని ముందే లీక్ చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి ఎవరెవరు అక్కడ గతంలో రాజధాని అనౌన్స్ కాకముందే భూములు కొన్నారో సాక్ష్యాధారాలతో సహా మేము అసెంబ్లీలో ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఒక్కసారి చూడండి. వాళ్ళు ఎవరెవరు భూములు కొన్నారు, ఏ తారీఖులలో కొన్నారు, ఏ తారీఖులలో రిజిస్ట్రేషన్ అయింది, వాళ్ళ భూములు తాలూకు రిజిస్ట్రేషన్ ఎప్పుడయింది అటువంటిది సాక్ష్యాధారాలతో సహా చెప్పాను. రాజధాని అనౌన్స్ అయినటువంటి డేటు అఫీషియల్గా వచ్చి గెజిట్ వచ్చిన డేటుకు ముందుగా అక్కడెక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఎందుకు అన్ని ఎకరాల పొలాలు కొన్న 100 ఎకరాలు తెలుగుదేశం బినామీలు కొన్నారు అన్నటువంటి దానిపైన సమాధానం చెప్పరు. అక్కడ రియల్ ఎస్టేట్ యొక్క రియల్ ఎస్టేట్కి జరుగుతున్నటువంటి ఆవిడ వాల్యూస్ పెంచాలన్నటువంటి ఉద్దేశంతో రైతులు ముసుగులో పాదయాత్ర చేస్తున్నారు. ఆ పాదయాత్రకు ఆడీ కార్లు, ఐఫోన్లు, ఐవాచ్లు పెట్టుకొని ఒక రోజు రొటీన్ కార్యక్రమంగా ఎన్ని అడుగులు మనం నడిచాం, మన ఈరోజు మన హెల్త్కి సరిపోతుందా లేదా అని చెప్పి దాంట్లో చూసుకుంటూ చేస్తున్నటువంటి నాటకాలు, అక్కడ చేస్తున్నటువంటి నృత్యాలు, ఆ పాదయాత్రలో వాళ్ళు చేస్తున్న ఆర్భాటాలు చూస్తే అది రైతుల పాదయాత్ర అంటారా? కేవలం ఆ పాదయాత్ర కాదు, ఉత్తరాంధ్ర పైన రాయలసీమ పైన వాళ్ళు దండయాత్రగా చేస్తున్నారు ఆ పాదయాత్ర. ఈరోజు రాయలసీమకు జరుగుతున్నటువంటి గతంలో చేసినటువంటి అన్యాయం చంద్రబాబు నాయుడు క్షమాపణ కోర చెప్పాలి అన్నటువంటి డిమాండ్ చేస్తున్నాం. తన 14 సంవత్సరాల తన పరిపాలనలో రాయలసీమను అన్ని రంగాలలో తను మోసం చేశాడు. ఈరోజు రాయలసీమ ప్రజలను అంతా కూడా తన మనసులో ఆవేదన లోపల ఉంది. మేము ఏ రోజు బయటపడతామో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీరు భస్మం అవుతారు. 14 సంవత్సరాలు మీరు పరిపాలన చేసిన రోజులలో ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ ప్రాంతానికి హంద్రీనీవా అటువంటిది డిజైన్ చేస్తే కేవలం డిజైన్ మాత్రమే ఆయన చేసిన తర్వాత దాన్ని ముందుకు పోకుండా ఉంటే తను అన్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా అన్నటువంటిది కానీ గాలేరు నగరి అన్నటువంటిది కానీ ఫీజిబిలిటీ లేదు, గాలేరు నగరి అన్నటువంటిది నిర్మిస్తే పెద్ద ఉపయోగం రాదు, గండికోటకు 20 టీఎంసీలు అవసరం లేదు, పెన్నా పైన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో 2 టీఎంసీలు గండికోట సరిపోతుంది అని చెప్పి జీవో ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా అని నేను చెప్తున్నాను. ఈరోజు సవాల్ విసురుతున్న రమ్మనండి వాళ్ళని ఎవరినన్నా మాట్లాడడానికి. 1995లో ఎన్టీ రామారావు గారిని వెన్నపోటు పడిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా కూడా 40 టీఎంసీలకు పనికిరాదు అని చెప్పి ఉరవకొండ దగ్గర శంకుస్థాపన చేసి కేవలం 5 టీఎంసీలతో సరిపోతుంది తాగునీటి కోసము అని చెప్పిన మాట వాస్తవమా కాదా అని చెప్పి చెప్పాలి. మళ్ళీ రెండోసారి ఆయన ముఖ్యమంత్రికి ఎన్నికైన తర్వాత 1999లో తను మళ్ళీ అదే ప్రాంతంలో ఇంకొక శిలాఫలకం వేసి దాన్ని నిర్వీర్యం చేశాడు. ఏ మాత్రం హంద్రీనీవా అన్నటువంటిది అవసరమే లేదు అని చెప్పి ఒక జీవో ఇచ్చినాడు. హంద్రీనీవా అవసరం లేదన్నాడు, గాలే నగిన అవసరం లేదన్నాడు. ఆ ప్రాంతాలను అన్ని రకాలుగా ఊపిరి పోసి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు అనంతపురం జిల్లా కరువు కాటకాల నుంచి బయటపడి సస్యశ్యామలంగా ఉందన్న ఆ గొల్లపల్లి రిజర్వాయర్ నీళ్లు చూసే కియా ప్రాజెక్టు వచ్చింది అని చెప్పి ఎవరైనా అంగీకరించాల్సిందే. ఇవన్నింటినీ కేవలం రాజశేఖర గారి యొక్క ఆలోచన ప్రకారం జరిగినాయి. గాలే నగిన్లో ఈరోజు గండికోటలో ఆయన స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ని గండికోటలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 30 టీఎంసీ నిలబెట్టుకోగలిగినాం. పైడిపాలెం కానీ ఇలాంటి అనేక ప్రాజెక్టులు రూపకల్పన చేసి దాదాపుగా కంప్లీట్ చేసే స్టేజ్కి తీసుకొచ్చారు. మరి నువ్వు 14 సంవత్సరాలు అప్పుడు ఏమీ చేయకపోగా మళ్ళీ 5 సంవత్సరాలు నువ్వు అవకాశం వస్తే 5 సంవత్సరాలలో కూడా నువ్వు ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచన పెట్టుకున్నావు. మరి ఈ ప్రాంతం శాశ్వతంగా బాగుండాలని చెప్పి దివంగత నాయకుడు పోతిరెడ్డి పాడును
11000 క్యూసెక్ల నుంచి 76000 క్యూసెక్లు ఈరోజు వచ్చేదానికి అవకాశం కల్పించినాడు అని అంటే అది ఎవరి యొక్క చొరవ అని చెప్పి ఒకసారి ఆలోచన చేయమంటున్నాను. అన్ని రంగాలలో మోసం చేసి రాయలసీమ ప్రజలను ఈరోజు మళ్ళీ కర్నూలుకు హైకోర్టు వస్తుంది అని అంటే ద్వేషిస్తూ నువ్వు అన్నిటికీ అమరావతికే రావాలని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. మేము అమరావతికి ఆటంకం కాదు, మేము అమరావతికి వ్యతిరేకం కాదు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అమరావతితో పాటు రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలి, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి, గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందాలన్నటువంటిదే మా సేము. దాన్ని అలా కాకుండా విద్వేషాలు సృష్టించి ఇష్టం వచ్చినటువంటి అసభ్యకరమైనటువంటి నృత్యాలు చేసుకుంటూ పాదయాత్ర చేస్తూ రెచ్చగొడుతున్నారు. ఈరోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టాండ్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్థానిక ఎలక్షన్స్లో ఏమని మాట్లాడారండి అక్కడికి వచ్చి? మీరే చూడండి, తన ఒక మాటలు ఒక స్థాయి మరిచి మాట్లాడినటువంటి ఆయన మాటలు వినండి. సావ చచ్చిపోయింది, మీకు రోషం ఉందా లేదా, మీకు సిగ్గుందా లేదా అని చెప్పి ఒక ప్రాంతంలో ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టినట్టు మాట మనం ఈరోజు చూసాం. ఆ ఎన్నికలలో మనం ఓడిపోతే మనం వికేంద్రీకరణకు అంగీకరించినట్టు అని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఓటమి పాలయ్యాడు అంటే వికేంద్రీకరణకు అమరావతి ప్రాంతంలో కూడా మ్యాండేట్ ఇచ్చారనేటువంటిది ఈరోజు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? నేను ఒకటే మాట్లాడుతున్నా, రైతులు అని అంటే అనువనువునటు గౌరవం ఉన్నటువంటి వ్యక్తులం, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అనుచరులం, రాజశేఖర గారి పేరుతో రైతుల పేరునటువంటి పార్టీ మాది. అటువంటి రైతులను మేము ఎంతో గౌరవించినటువంటి మమ్మల్ని మేము రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. మీరు ఒకటే చెప్పాలి, అక్కడ పోతున్నటువంటి వాళ్ళు ఎవరు, నిజమైన రైతులా కాదా, వాళ్ళు చేసిన త్యాగమా కాదా అని చెప్పి ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయమంటున్నాను. ఈరోజు త్యాగమైనటువంటి రైతులు ఎవరు అని అంటే నెల్లూరు జిల్లాలో అక్కడ భూములను పచ్చదనం చేయడం కోసం మన జిల్లాలో ఈ ప్రాంత వాసులైనటువంటి బద్వేలు ప్రాంతంలో కానీ రాజంపేట ప్రాంత రైతులు వేల ఎకరాలు మునకకు గురై పచ్చని భూములే కాదు వాళ్ళ ఇల్లును ఊర్ను మునిగిపోయినాయి. వాళ్ళకి ఈరోజు పూర్తిస్థాయిలో పరిహారం రాలేదు. వాళ్ళు నిజమైనటువంటి రైతులు. రైతు నిజమైన రైతులు ఎవరంటే నాగార్జున ఏరియా సస్యశ్యామలం చేయడం కోసం, కృష్ణా డెల్టాని ఎప్పుడు కూడా పచ్చగా ఉండేటువంటి దానికోసం, శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణాల కోసం లక్షలు వేల ఎకరాలు పొగట్టుకొని ఊర్లు పోయి బతుకు తెరువు పోయినటువంటి వాళ్ళు రైతులు. వాళ్ళు నిజమైనటువంటి రైతులు, వాళ్ళు త్యాగధనులు. ఐఫోన్లు ఐవాచ్లు పెట్టుకొని తిరిగేటువంటి వాళ్ళు కాదు రైతులు అంటే. పచ్చ ఒక ఆకుపచ్చ కండ వేసుకున్న వాళ్ళంతా మీరు రైతులు అంటే నమ్మరు ఎవరు కూడా. మీరు చేస్తున్నటువంటి మోసాలను ఒకసారి ఆలోచన చేయమంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యక్తో నేను పూర్తిగా వివరించాను. అటువంటి వ్యక్తిని నమ్మకండి. ఈరోజు కర్నూలులో నిజంగా ఎందుకు హైకోర్టు ఉండకూడదండి? తను పదే పదే మాట్లాడుతున్నాడు చిన్న డెవలప్మెంట్ చేయలేదు, మూడు రాజధానులు ఎక్కడ నిర్మిస్తాడు అని చెప్పి. మేము ఒకటే సవాల్ చేస్తున్నాం, మేము అన్నటువంటి ప్రాంతాలు రాజధానులు కాదు, ఉన్నటువంటి సిటీస్. మేము కొత్తగా నిర్మించాల్సిన పని లేదు, విశాఖపట్నంను కొత్తగా నిర్మించాల్సిన పని లేదు, కర్నూలును కొత్తగా నిర్మించాల్సిన పని లేదు. నిర్మించాల్సింది అమరావతిని. నువ్వు 12,000 కోట్లు పెట్టావు, 5 సంవత్సరాలు ఏం నిర్మించావు? అక్కడ టీ హోటల్ లేదు, అక్కడ ఎవరిది తప్పు? నీదే మాదే. 12,000 కోట్ల డబ్బులను అదే అక్కడ కాకుండా నువ్వు విజయవాడలోనో గుంటూరులోనో విశాఖపట్నంలోనో కర్నూలులోనో ఆ డబ్బులు ఖర్చు పెట్టినంటే ఉన్నటువంటి నగరాలను ఎంతో ఆధునికరంగా చేసుకునేటవచ్చు. ఈరోజు మన దేశంలోనే టాప్ 10 సిటీస్లో విశాఖపట్నం ఉంది. మరి అటువంటి సిటీలో మనం కొద్దిగా బూస్టప్ ఇచ్చి కొద్దిగా ఇన్ఫ్రా డెవలప్ చేస్తే అక్కడ వచ్చేటువంటి ఆదాయం మన రాష్ట్రానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. 60-70 ఏళ్ల క్రితం మనకు చెన్నైతో ఎంత అనుబంధం ఉండేది, అటువంటిది హైదరాబాద్ అనుబంధం పెంచుకున్నాం. ఎందుకు హైదరాబాద్ అనుబంధం పెంచుకున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అక్కడ ఉద్యోగం చేసేవాడు, అక్కడికి పోయేటువంటి మన ప్రాంత వాళ్ళు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు జూకుపోతారు, లేకపోతే అన్ని ప్రాంతాలకు వెళ్తారు, హాస్పిటల్స్ కూడా వెళ్ళేటువంటి వాళ్ళు ఒక వారం రోజులు హైదరాబాద్కి ఎంతో ఇన్కమ్ వచ్చేది. అదే విజయవాడలోకి వచ్చిన వాళ్ళను పొద్దున ఉన్న వాళ్ళను ఒకరోజు నిలబడమంటే ఏ ఒక్కరు నిలబడట్లేదు అక్కడ. ఎందుకంటే ఇట్స్ కన్సర్వేటివ్ టౌన్. మేము తప్పులు పట్టట్లేదు, మాకు విజయవాడ అంటే కూడా చాలా ఇష్టం, గుంటూరు అంటే కూడా చాలా ఇష్టం,
ఆ ప్రాంతంలో కాకుండా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక రాజధాని నిర్మింపజేశావు. అక్కడ ఎవరు నిలబడట్లేదు. వచ్చిన వ్యక్తి ఏ ఒక్కరోజు కూడా రెండో రోజు ఉండటం లేదు. అదే వైజాగ్ అటువంటిది కానీ మనం నిర్మింపజేస్తే ఇటు కలకట్టా నుంచి కానీ ఛత్తీస్గఢ్ నుంచి కానీ ఇటు నెల్లూరు నుంచి ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఒక వారం 10 రోజులు ఉండేటువంటి అవకాశం కలుగుతుంది. టూరిజంగా కూడా ఎంతో ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం ఉండేది. ఇటువంటివన్నీ లేకుండా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని మాట్లాడేటువంటి వాళ్ళు క్షమాపణ చెప్పాలి. చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పినటువంటి భ్రమరావతి నిర్మించలేకపోయినాడు. మరొక పక్క మేము వైజాగ్ నిర్మిస్తాము అని అంటే నిర్మించకుండా నిర్మింప చేయకుండా నువ్వు దొంగ ఎత్తులతో నీ మేనేజ్మెంట్తో కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి లేకుండా చేసావు. నీ తప్పు అది. మళ్ళీ అది కాకుండా కొంతమందితో మాట్లాడిస్తున్నాడు బయటకు వచ్చి రాజధాని లేకుండా చేశారు, మా మనవరాలు బాధపడుతున్నారు, మా కుటుంబ సభ్యులు బాధపడుతున్నారని సిగ్గుండాలి అలా మాట్లాడటానికి ఎవరికైనా కూడా. ఎవరు చేసింది తప్పు? చంద్రబాబు నాయుడు గారు చేశారు తప్పు. వైజాగ్ మేము నిర్మింపజేస్తాం దాని ఆధునికంగా చేస్తామని అంటే అక్కడికి ఏ బిల్డింగ్ పోకూడదు, ఏ ఆఫీస్ పోకూడదు అని కోర్టులలో స్టేలు వేసిన వాళ్ళు ఎవరు? స్టేలు తెచ్చిన వాళ్ళు ఎవరు? మరి నిర్మింపజేస్తావు అమరావతి అంటే ఎందుకు నిర్మింపజేయలేకపోయినావు? ఈ రకంగా డబల్ నాటకాలు ఆడుతున్నావు.